హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది అసలు గవర్నమెంట్ వాల్యూ ఏంటి, మార్కెట్ వాల్యూ ఏంటి, ఈ రేట్లు ఎట్లా పెరిగితే అసలు పెంచేది ఎవరు. మొన్న రీసెంట్గా ఎలక్షన్స్ అవగానే తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, భూముల రేట్లు పెరగబోతున్నాయని. వాళ్ళు పెంచబోయేది గవర్నమెంట్ రేట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో 1 ఎకర్ 1 CR ఉందనుకుందాం, దాని గవర్నమెంట్ వాల్యూ 8-10 lakhs ఉండుంటుంది. సో ఈ 10 lakhs 20 lakhs 25 lakhs పెంచడం వల్ల వైట్లో మనీ ఎక్కువ ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. బట్ ఈ గవర్నమెంట్ వాల్యూ పెంచడం వల్ల మార్కెట్ వాల్యూ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటే అబ్సల్యూట్లీ నో. గవర్నమెంట్ వాల్యూస్ పెంచడం వల్ల మార్కెట్ వాల్యూ ఏం ఎఫెక్ట్ కాదు. అండ్ ఇది గవర్నమెంట్ వాల్యూ పెంచడం అనేది రెగ్యులర్ ప్రాక్టీసే. ఎక్కడన్నా పెరిగే అవకాశం ఉందంటే గవర్నమెంట్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి పెద్ద డిఫరెన్స్ ఉండదు చూసారా. అలాంటి ప్లేసెస్లో ఏమైనా నెగ్లిజిబుల్గా పెరగొచ్చు, కానీ జనరల్గా గవర్నమెంట్ వాల్యూస్ పెంచడం వల్ల మార్కెట్ వాల్యూ అయితే ఎఫెక్ట్ కాదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం గవర్నమెంట్ వాల్యూ కాదు, మార్కెట్ వాల్యూ కూడా ఎప్పుడు పెరుగుతూ ఉంటేనే గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు డల్గా ఉందంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ రారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే రిజిస్ట్రేషన్స్ పడిపోతాయి, దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం పడిపోతుంది అనమాట. సో ప్రతి గవర్నమెంట్ కూడా మార్కెట్ వాల్యూ పెరగాలనే కోరుకుంటుంది, పెంచే ప్రయత్నమే చేస్తుంది. ఈ మార్కెట్ వాల్యూ ఎలా పెంచుతారో తెలుసుకునే ముందు ఇక్కడ కొంతమంది ఒపీనియన్ ఏంటంటే ఇలా మార్కెట్ వాల్యూ పెరిగిపోతుంటే అసలు సామాన్యులు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు. సో ఎప్పటికైనా మార్కెట్ వాల్యూ పడాల్సిందే, పడినప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటో చెప్తా వినండి. ఇలా మార్కెట్ వాల్యూ పెరుగుతూ ఉన్నప్పుడు రేట్లు చాలా పెరిగిపోతున్నాయి కదా, మనకు అందుబాటులో లేవు కదా అని ఇన్వెస్ట్ చేయరు. ఒకవేళ మార్కెట్ పడిపోయింది అనుకుందాం, ఒకవేళ అలా జరగదు ఇన్ జనరల్, ఒకవేళ పడింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారో తెలుసా, మార్కెట్ పడిపోయింది కదా ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం, అలాంటి ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తే మనం అయిపోయినట్టే అని కూడా ఇన్వెస్ట్ చేయరు. సో ఇలాంటి జనాలు అసలు ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయరు. సో అందుకనే వీళ్ళని పెద్దగా సీరియస్గా తీసుకునే అవసరం లేదు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మార్కెట్ వాల్యూ పెరగడం కరెక్టా కాదా అనేది డిబేట్ కాదు. నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ వర్క్స్ లైక్ దట్, ప్రతి గవర్నమెంట్ కూడా మార్కెట్ వాల్యూ పెంచి తీరుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అమరావతి ఉంది, అమరావతి అనౌన్స్మెంట్ చేయగానే అక్కడ భూముల రేట్లు చాలా పెరిగిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పెరిగినాయి, అవునా? దాని తర్వాత జరిగిన పరిణామాల్లో అక్కడ మార్కెట్ కొలాప్స్ అయింది. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ అయిందో అమరావతి క్యాపిటల్ అని అక్కడ ఇన్వెస్టర్స్ పెరిగారు, ఎప్పుడైతే కొలాప్స్ అయిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయినాయి. మీరు అనుకోవచ్చు కదా, అరే పడిపోయింది, చాలా రేట్లు తక్కువైపోయినాయి, ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండే, మరి పడిపోయినప్పుడు కొనొచ్చు కదా అంటే కొనరు, ఎందుకంటే భయం. అర్థమైందా? మార్కెట్ వాల్యూ ఎప్పుడు పెరుగుతూ ఉంటేనే ఇన్వెస్టర్స్ కూడా కొంటూ ఉంటారు. అదే పడిపోయింది అనుకోండి, అనుకోవచ్చు సామాన్లు కొంటారని, అసలు ఎవరు కొన్నప్పుడు సామాన్లు అసలు కొనరు, కారణం భయం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రేట్స్ పెరిగిపోతున్నాయి అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నాను అనుకునే మీరే అదే రేట్స్ పడిపోయినా సరే ఆ భయంతో ఇన్వెస్ట్మెంట్ చేయరు. మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఫార్మసీ అనౌన్స్మెంట్ అయింది, ఆ లోపల కందుకూరుకి ఆ 200 feet రోడ్ లోపల చాలా వెంచర్స్ వేశారు, అక్కడ చాలా మార్కెట్ జరిగింది. బట్ రేవంత్ రెడ్డి పవర్లోకి రాగానే వచ్చిన అనౌన్స్మెంట్స్తో ఆ మార్కెట్ అంతా కూడా చాలా ఎఫెక్ట్ అయింది. మరి అలా రేట్లు కొంచెం ఎఫెక్ట్ అయినప్పుడు వెళ్ళి కొనొచ్చు కదండి, కొనరు. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కందుకూరు వరకు మెట్రో శాంక్షన్ చేసి అదంతా కూడా గ్రీన్ సిటీగా రీఅనౌన్స్మెంట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మార్కెట్ నార్మలైజ్ అయింది. అంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ బట్టే ఇన్వెస్టర్స్ వస్తారు. ఆ రేట్స్ అయినా పడిపోయినాయి అనుకోండి ఎవరు కొనరు. సో మార్కెట్ వాల్యూ పెరిగిపోతుంది కదా, అందుకే నేను కొనలేకపోతాం అనుకుంటాం, మీ అమాయకత్వమే. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ ఈ మార్కెట్ వాల్యూని ఎట్లా పెంచుతాయో చెప్తా వినండి. డెవలప్మెంట్స్ అండ్ అనౌన్స్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 3 months వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్స్ చూస్తే హైవేస్ ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు, మెట్రో ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా అనౌన్స్ చేశారు, అవునా? RRR 3 years కంప్లీట్ చేస్తానంటున్నారు. ఆఫ్కోర్స్ దానికన్నా ఎక్కువ టైం పడుతుంది అనుకోండి. అండ్ మోస్ట్లీ RRR వరకు ఉన్న DTCP పరిధి ఏదైతే ఉందో అదంతా కూడా HMDA చేస్తానంటున్నారు. అంటే DTCPలో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ఒకలా ఉంటే HMDAలో దానికి ఎక్కువ రేట్లు వస్తుంది. ప్రతి గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలి అని ఆలోచిస్తుంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 6 guarantees అనే సంథింగ్ వాళ్ళది అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇన్కమ్ జనరేషన్లోనే ఉంటారు. అందుకు ఈ June 4 తర్వాత మీరు చూడండి, మీరు ఊహించిన అనౌన్స్మెంట్స్ రాబోతున్నాయి. ఇది చాలు మార్కెట్ వాల్యూ పెరగడానికి. ఆల్రెడీ BRS గవర్నమెంట్లో వెస్ట్ అండ్ సౌత్ ఫోకస్ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో సౌత్ అండ్ ఈస్ట్ ఫోకస్ చేయబోతున్నారు. మరి ఈ అనౌన్స్మెంట్స్ అని నమ్మి మనం ఇన్వెస్ట్ చేయవచ్చు అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ ఇచ్చిన అనౌన్స్మెంట్స్ని వేరే గవర్నమెంట్ క్యాన్సిల్ చేయకుండా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ చేసే పద్ధతిలో ఉందనుకోండి మీరు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. రేట్స్ పెరిగిపోతున్నాయి అని బాధపడే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు 10 years ఇప్పుడు పెరుగుతున్న ప్లేస్లో చాలా రేట్స్ తక్కువ ఉన్నాయి, బట్ అప్పుడెందుకు ఇన్వెస్ట్ చేయలేదంటే ఎప్పుడు కూడా మీరు కూర్చున్న ప్లేస్లో మీ చుట్టుపక్కల మాత్రమే చూస్తున్నారు, కొంచెం లాంగ్కి వెళ్ళి మాత్రం చూడలేకపోతున్నారు. లాంగ్కి వెళ్ళాలంటే మీకు భయం, అంత లాంగ్కి మనం ఎందుకు వెళ్ళాలి, అక్కడెక్కడో ఉందది అని మీరు అనుకుంటున్నారు. అలాంటి ఎక్కడో ఉందనుకునేవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి, ఇప్పుడు దగ్గర ప్లేసెస్ అయిపోయినాయి, అవునా కదా? ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయిన ప్లేసెస్ నుంచి లాంగ్కి వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి, ఇప్పుడు రేట్స్ తక్కువ ఉన్నాయి. RRR రాబోతున్న ప్రాంతాల్లో రేట్స్ ఇంకా తక్కువే ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసేసి 2 years 3 years డబుల్ అయిపోద్ది ట్రిపుల్ అయిపోద్ది అని కలలు మాత్రం కనొద్దు, మినిమం 5 to 10 years పెట్టుకోండి. RRR అంటే దాదాపుగా 350 kilometers పైన వస్తుంది. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అన్ని క్లారిటీస్ నాకు తెలిసిన దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.